हाय फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई ऑल टिप्स मन वीडियो चूडबोयेदे फ्रेंड्स रेप शनिवार शनिवार मन चेयल परहारेबोनामी आ परहारमें अल बाधल नीचे मन बैठ पड़ी एम चेयली अतमतमू उमी एदनासो लेदे कख्यमंत्री अवसर कोसम मन कोई अस्तू उमी आिरी इवेपोत उठा अभी एन वल जो अभी जरूरी अला जरूत उंटे कन एम चेयली बाध నుంచి బయటపడగలుగుతాము అని కొన్ని విషయాలను తెలుసుకోబోతున్నామండి ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి సాధారణంగా అండి అప్పు అనేది మనం ఒక అవసరానికి అప్పు తీసుకుంటే పరవాలేదండి అనవసరమైన ఆర్బాటాలకి గాని గొప్పలకి పోవడానికి గాని అప్పులనేవి మనం చేయకూడదండి ఒకవేళ అలా చేస్తే గనక అప్పులు తీరక మనం ఎన్నో వడ్డీలు కట్టుకుంటూ బాధపడుతూ ఉంటామండి మీకు వడ్డీలు అంటే మీకు గుర్తొచ్చే ఉంటుంది అప్పులకిను శనివారానికి ఏంటి సంబంధం అనంటే గనక మన అప్పులు తీరడానికి ఏంటంటే అప్పులు తీర్చాలి తీరవలేకపోతే గనక ఏం చేస్తూ ఉంటాం వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఉంటాం అందువల్ల అండి మనకి ఏదైనా తెలియని టైం లో మనం ఏదైనా ఒక అప్పు చేసామో అని చెప్పి ఏదైనా ఒక తెలియక చేసిన తప్పులన్నీ కూడా పోవాలి అంటే శనివారం నాడు ఖచ్చితంగా అండి మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి అక్కడ ఉన్న ఆ భగవానుడికి అంటే ఆ గోవిందుడికి మనం కూడా అమ్మవారికి ఒక తామర పువ్వుని సమర్పించడం కానీ వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించడం కానీ చేస్తే కనుక మనం ఆ అప్పుల ఊపి నుంచి బయటికి రావొచ్చండి అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఉందండి అదే శనివారం నాడు శని భగవానుడికి కూడా మనం పూజించాలన్నా కూడా ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా కూడా మనం భయపడుతూ ఉంటామండి కానీ అలా కాదండి మనం చేసిన అప్పులకి శని భగవానుడికి ఏదైనా మనం ఒక తప్పు చేసి ఉన్నా కూడా ఆ అప్పుల నుంచి బయటపడాలి అని అంటే సాధారణంగా అండి శనివారం నాడు నల్ల నువ్వులతో దీపారాధన అనేది మనం శని భగవానుడికి చేస్తూ ఉంటాం అంటే సాధారణంగా అప్పుడు మనం శివాలయానికి వెళ్ళామనుకోండి శివాలయంలో ఒక ప్రమిదతో పాటు నువ్వులు వేసిన ఉండలాగా చేసి మూటలాగా కట్టి మనకి దీపారాధన చేయడానికి అమ్ముతూ ఉంటారండి లేదంటే మనం ఇంట్లో ఇంచో కూడా తీసుకొని వెళుతూ దీపారాధన చేస్తాం అది చాలా మంచిదండి శనివారం నాడు తప్పకుండా మీరు ఏం చేస్తారు అనంటే రేపు 1వ తారీఖు అండి మీరు ఈ 1వ తారీఖున తప్పకుండా ఈ నువ్వులను కొని స్వయంగా మీరు నువ్వులను కానీ నువ్వుల ఉండలు కూడా ఉంటాయండి నువ్వుల ఉండలు కానీ కొని ఇలాగ ఎవరైనా బయట పిల్లలకి పంచిపెట్టడం కానీ లేదంటే కనుక గుడికి వెళ్ళి గుడి దగ్గర వాళ్ళకి పంచిపెట్టడం కానీ గుళ్ళో వచ్చేసి ఒక నువ్వులతో చేసిన ఒక దీపారాధన వెలిగించి ఆ శని భగవానుడికి ఇలా వేడుకోండి అప్పుల బాధ నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను స్వామి నాకు మీరు సహాయం చేయండి అని చెప్పి ఇలాగా దీపారాధన చేస్తే గనక నిజంగా అండి అప్పులు మటుకే కాదండి మనకి ఏదైనా తెలిసిన పాపపుణ్యాలు పోవాలన్నా కూడా శని భగవానుడికి మనం నువ్వులతో చేసిన దీపారాధన అనేది చాలా వరకు కూడా శ్రేయస్కరం అండి అంతేకాకుండా ఇలాగ నువ్వుల ఉండలను పంచిపెట్టడం కూడా చాలా విశేషం అండి గుడి దగ్గర ఎవరైనా బయట వెళ్లే వాళ్ళకి కానివ్వండి లేదంటే కనుక మన ఇంటి దగ్గర తీసుకొచ్చి కొనుక్కొని వచ్చి ఇంటి దగ్గర పిల్లలకు పంచిపెట్టడం కానీ చాలా వరకు మంచిదండి ఇది నిజంగా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ప్రయోజనం అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి ఎందువల్లంటే ఈ అప్పుల వల్లే బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి అసలు అప్పులు తీర్చడానికి దారే కనిపించదు మనం అనుకుంటాం చేతుల్లో కూడా డబ్బులు పెట్టుకుంటాం ఈరోజు ఒక 10,000 మన దగ్గర ఉన్నాయి కొన్ని అప్పులు ఈరోజు తీరుద్దాము అని అనుకున్నప్పుడు అది తీర్చలేని పరిస్థితి అనేది మనకు ఉంటూ ఉంటుందండి ఎందువల్లంటే ఏదైనా ఒకటి ఆటంకం అనేది వస్తూ ఉంటుంది అటువంటి ఆటంకాలన్నీ తొలగిపోవటానికి ఈ దీపారాధన అనేది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం అనేది ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలండి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే మనం ఎప్పుడూ కూడా అండి శనివారం నాడు అప్పు చేయకూడదండి శనివారం నాడు అప్పు చేయకూడదు అప్పు మనం తీర్చవచ్చు కానీ శనివారం నాడు ఎంతో కొంత అమౌంట్ మన దగ్గర ఉన్నా లేకపోయినా ఒక 100 రూపాయలైనా సరే ఆ అప్పు వాళ్ళకి ఎదురుగుండా తీసుకెళ్ళి ఇవ్వటం కష్టమైందనుకోండి ఆ శనివారం నాడు అప్పు తీర్చాలి అని చెప్పి ఒక 100 రూపాయలు తీసి పెట్టుకోండి అప్పుడు మీకు కొంచెం కొంచెంగా అప్పు అనేది తీరటానికి అవకాశం అనేది కల్పిస్తుందండి మనకి యూనివర్స్ కంటే ఈ ప్రపంచంతో మనం చేసిన పనులన్నీ కూడా ప్రపంచానికి కూడా సంబంధించినవి కాబట్టి ఇలా చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా అప్పుల బారి నుంచి మనం బయటపడవచ్చు అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే